అందరికీ నమస్కారం. నా పేరు రాయపూడి వేణుగోపాల్, అవినిగడ్డ, న్యాయవాది, జనసేన పార్టీ. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, మరి మన అవినిగడ్డ నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల క్రితం మరి ఓఎన్జిసి సంస్థ అనేదాన్ని మరి ఇటు బావదారపల్లి వక్కబట్టల వారి పాలు మధ్యన మరి ఆ సంస్థను నెలకొల్పడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చమురుని అంతా కూడా వాళ్ళు తీసుకువెళ్తాం, దానిలో ఉన్నటువంటి గ్యాస్ని ఈ మెగా సంస్థ వాళ్ళు మరి దాని కాంట్రాక్ట్ తీసుకుని మరి పైప్ లైన్ వేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. ఓఎన్జిసి నిబంధనల ప్రకారం అవినిగడ్డ నియోజకవర్గానికి వాళ్ళ వచ్చినటువంటి వాటాలో లాభాల్లో 2% అవినిగడ్డ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రోజున మరి తెలిసిన విషయం, ఆంధ్ర రాష్ట్రంలో కానీ తర్వాత భారతదేశంలో కానీ ఈ కోవిడ్-19 వల్ల, ఈ కరోనా వలన జనమందరూ కూడా దాని బారిన పడి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దానిలో భాగంగా అవినిగడ్డ నియోజకవర్గంలో ఇవాళ 6 మండలాల్లో కూడా మరి కరోనా బాధితులు ఎక్కువైపోయినటువంటి విషయం అందరికీ తెలిసింది. ఇవాళ ఉదయం లేస్తే తెల్లారుజామున 5 గంటల నుంచి కూడా మరి కరోనా టెస్టులు చేయించుకోవడానికి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కూడా పడిగాపులు కాస్తున్నటువంటి జనాన్ని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మరణాల శాతం చూసినట్లయితే ఈ 6 మండలాల్లో ఎక్కువగా నాగాలంక మండలం, కోడూరు మండలం, తలపల్లి మండలం, అవినిగడ్డ మండలాల్లో కూడా ఎక్కువగా మరి ప్రాణాలు కోల్పోతున్నటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం. మరి దానిలో భాగంగా ఇవాళ ఈ యొక్క కరోనా బాధితులను ఆదుకోవడం కోసం మరి ఈ నెల 3వ తారీఖున అవినిగడ్డ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా అవినిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరి ఒక కోవిడ్ సెంటర్ని 50 పడకలతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి సింహాద్రి చంద్రశేఖర్ గారు 50 సిలిండర్లని, గ్యాస్ ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఇచ్చి ఇవాళ 12 బెడ్లతో మరి కొంత మరి ఇక్కడ మన అవినిగడ్డ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో వైద్యం చేస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. ఇవాళ మేము ప్రధానంగా మేము కోరేటువంటి విషయం ఏంటంటే, ఇవాళ అవినిగడ్డ నియోజకవర్గంలో ఈ రకంగా కరోనా బారిన పడి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ మన చమురు తీసుకుని మన ఖనిజ సంపద తీసుకెళ్తున్నటువంటి ఓఎన్జిసి సంస్థ కానీ ఈ మెగా సంస్థ వాళ్ళు కానీ కనీసం అవినిగడ్డ నియోజకవర్గంలో ఉన్న కరోనా బాధితుడికి కనీసం ఒక మాస్క్ కానీ ఒక శానిటైజర్ కానీ వాళ్ళ పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల మరి పట్టించుకోవడం కానీ మీరు చేశారా అని చెప్పి మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ 2% నియోజకవర్గ అభివృద్ధి ఖర్చు పెట్టాల్సినటువంటి మీరు ఇవాళ అత్యంతమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, అత్యంతమైనటువంటి తీవ్రమైనటువంటి ఉధృతమైనటువంటి కరోనా పరిస్థితుల్లో మీరు ప్రజల్ని పట్టించుకోకపోవటం చాలా